నమస్కారం విద్యార్థులు, నోటగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి గారికి నమస్కారం. రెండు జిల్లాల సాంఘిక శాస్త్ర ఫోరం ఉపాధ్యాయులకు మరియు ఈ ఆన్లైన్ క్లాసులన్నీ సక్సెస్ కావడానికి ఎంతగానో సహాయపడుతున్నటువంటి టెక్నికల్గా సపోర్ట్ చేసిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు 9th క్లాస్ తెలుగు మీడియం నుంచి పేపర్ 2లో 12వ పాఠం, అంటే పేపర్ 2 మొదటి పాఠం 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అనే టాపిక్ ప్రారంభించుకుందాం. విద్యార్థులు, మొదటగా మీరు ఈ పాఠంలో మొదటి ఒక 2 పేజీలు 3 పేజీలు చదివారనుకోని మనం ముందుకు వెళ్దాం. సాధారణంగా కొన్ని క్వశ్చన్స్కి మనం మైండ్ మ్యాప్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, నేను మైండ్ మ్యాప్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఒకసారి ఆ పదాలను అక్కడ ఉన్నటువంటి ఆ పదాలను చదివే ప్రయత్నం చేద్దాం. 100 సంవత్సరాలు, 21వ శతాబ్దం, ఓటు హక్కు, అందరూ సమానం, శాసనసభ, ఒకే జాతి, ఒకే సంస్కృతి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 100 సంవత్సరాల కాలాన్ని శతాబ్దం అని అంటారని తెలుసు. ఇది ఏ శతాబ్దం? 21వ శతాబ్దం. అంటే 21వ శతాబ్దంలో ఉన్నాం. అదే సమయంలో ఓటు హక్కు, అందరూ సమానము, శాసనసభ, ఈ మూడు పదాలు మనకు ఏ అంశం? ఈ మూడు పదాలు అంటుండగానే, వింటుండగానే మనకు స్ఫురణలోకి వచ్చే పదం ఏంది? చాలా వరకు ప్రజాస్వామ్యం. మాదంతా ఒకే జాతి, మాదంతా ఒకే సంస్కృతి, విభిన్న భాషలున్నప్పటికీ మేమంతా ఒకటే అనే భావన, ఇది జాతీయత భావన. అంటే మన పాఠము ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ మనం మైండ్ మ్యాప్ చేసుకున్నాం. ఇలాంటివి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయండి. ఎందుకంటే 17, 18, 19వ శతాబ్దాలలో జాతీయతవాద విప్లవాలు, అంటే ప్రజాస్వామిక జాతీయత విప్లవాలు అనే టాపిక్ మనకు, ఆ టాపిక్లో ఉన్నామని తెలుసుకోవడానికి ఇలాంటి నెంబర్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ మీరు చేయొచ్చు. అంటే వీటి క్వశ్చన్స్ కూడా మీరు తయారు చేయవచ్చు. ఒకసారి ఈ పాఠంలో వచ్చినటువంటి కీలక పదాలని మనం ఒకసారి చూద్దాం. అంటే మొదటి భాగంలో వచ్చే కీలక పదాలు ప్రపంచీకరణ, ప్రపంచ మార్కెట్, బహుళజాతి కంపెనీ, వసుదైక కుటుంబం, బానిసత్వం, ఏకీకరణ, చారిత్రక కాలం, హేతువాదం. చూడండి, ఇందులో చాలా పదాలు మనకు తెలిసినవే ఉన్నవి, కొన్ని పదాలు తెలియకపోవచ్చు కూడా. అంటే మీకు తెలియని పదాలను ఎక్కువగా అండర్లైన్ చేసి వాటిని చర్చించే ప్రయత్నం చేయండి. మనం చెప్పుకోబోయే ఈ టాపిక్లో ఎక్కడో ఒక దగ్గర ఈ పదాలన్నీ, ఈ కీలక భావనలన్నీ కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి రెండు పదాలు మిస్ అయితే మీరు మళ్ళీ దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇండియా ఆధునిక ప్రపంచం పరిచయం. ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ఆధునిక ప్రపంచం పరిచయం. ఆధునిక అంటే అర్థమేంది? ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం అనుకున్నాం? 21వ శతాబ్దంలో ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఈ కాలాన్ని మనము ఆధునిక యుగం లేదా ఆధునిక కాలం అంటున్నాం. మరి దీనికంటే ముందున్న కాలము, దానికి ముందున్న కాలము, అంటే మానవ నాగరికత అంతకు ముందు ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన వివిధ మార్పుల ఆధారంగా మేధావులు, చరిత్రకారులు ఈ యొక్క ఇప్పటి వరకున్న కాలాన్ని మూడు ప్రధానమైన భాగాలు విభజించడం జరిగింది. ఎందుకంటే ఈ పాఠమే మనకు, అంటే 17, 18, 19 శతాబ్దాలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అందులో మనం ప్రధానంగా ఏమనుకున్నాము? ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అనుకున్నాం. వాటితో పాటు ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. అంటే ఈ ఆధునిక యుగానికి ముందు లేదా ఈ ఆధునిక కాలం ప్రారంభం కావడానికి ముందు వచ్చినటువంటి మార్పులు మనం ఈ పాఠంలో నేర్చుకుంటున్నాం. అందుకనే ఈ ఆధునిక యుగం అనే భావన కొంచెం బాగా అర్థమైతే, ఇది బాగా అర్థం కావడానికి గతంలో మన జీవన విధానం ఎలా ఉందో తెలిస్తే మనకి ఈ పాఠం ఇంకా సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రాచీన యుగం అన్నాం. ఈ పదం మనకు 6th, 7th నుంచి వస్తుంది. 7th లో మనకు మధ్య యుగంలో నూతన రాజ్యాలు, 7, 8 శతాబ్దాలలో నూతన రాజ్యాల ఆవిర్భావం అనేది ఉంది. అంటే మన దేశంలో ప్రాచీన యుగం అని మనం క్రీస్తు పూర్వం నుంచి ఒక ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన, అంటే ముస్లిం దండయాత్రలు ఢిల్లీ సుల్తాన్ల వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ప్రాచీన యుగం అనుకుంటాం. తర్వాత బ్రిటిష్ వారు రావడానికి ముందున్న కాలం మనం మధ్యయుగం అనుకుంటున్నాం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకొని ఆధునికమైనటువంటి భావజాలమైనటువంటి ప్రజాస్వామ్యం కానీ,
ఆంగ్ల విద్య కానీ, ఇంకా వారి భాషను ఆంగ్ల విద్యను కానీ, ఇంకా అనేకమైనటువంటి ఇతర పారిశ్రామిక విప్లవం ద్వారా వచ్చినటువంటి మార్పులను కానీ మనకు పరిచయం చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ వారి రాకతోటే మన దేశంలో ఆధునిక యుగం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగము అనేది ఉన్నప్పటికీ, అంటే ఈ కాలాన్ని మొత్తం ఇలా విభజించినప్పటికీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరు ఒకటి మార్పు. అంటే ఉదాహరణకు ఐరోపా ఖండం తీసుకుంటే ఆధునిక యుగం యొక్క లక్షణాలు చాలా ముందుగా వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే మనకు చాలా ఆలస్యంగా వచ్చాయి. నిజం చెప్పాలంటే ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఇప్పటికీ ఆధునిక భావాలకి ఆధునిక యుగము అన్న పదానికి కొంచెం దూరంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రాచీన కాలం, మధ్యయుగం, ఆధునిక యుగం, అంటే ఇది ఆధునిక కాలం. ఈ ఆధునిక కాలంలో మనము ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలను, ఎలాంటి జీవన విధానాన్ని అవలంబిస్తున్నామో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఒకటి ఒక ఇమేజ్ కనబడుతున్నది. ఇందులో చాలా కంపెనీస్ యొక్క వాళ్ళ యొక్క లోగోలు ఉన్నాయి. ఉదాహరణకి యాపిల్ కంపెనీ, ప్రపంచంలోనే చాలా పాపులర్ అయినటువంటి ఫోను ఐఫోను వాళ్ళ కంపెనీ యాపిల్ కంపెనీ. ఉదాహరణ ఫేస్బుక్, ఫేస్బుక్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంకా కొత్తగా ఇటీవల మనకు టీవీలో వినిపిస్తున్నటువంటి ఐకియా, కోకాకోల ఎప్పటి నుంచి వినబడుతుంది, గూగుల్, అంటే ఇవన్నీ కూడా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి కంపెనీల పేర్లు, వాటి యొక్క లోగోలు. చూస్తున్నాం, ఈ కంపెనీలు వింటున్నాం, వీటిని వాడుతున్నాం. గతంతో పోల్చుకుంటే ఇవి ప్రపంచంలో అన్ని దేశాల్లోకి అందుబాటులోకి వచ్చాయని చెప్పుకునే ప్రయత్నం అన్నమాట. ఉదాహరణకు మనం ఒక న్యూస్ పేపర్ తీసి చూస్తే, ఏదైనా ఒక పత్రిక తీసి చూస్తే అందులో మీరు ముఖ్యంగా స్పోర్ట్స్ పేపర్ తొందరగా చూస్తారు. దాంట్లో క్రికెట్ ఆటతో పాటు అనేక రకాలైన ఆటలు మీకు కనిపిస్తున్నాయి. అంటే ఆటగాళ్ళు ఎవరు గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు, ఎలా ఓడిపోయినారు, ఎలా గెలిచినారు అనే అంశం ఉంటుంది. అంటే ఆ పేపర్ చదివే క్రమంలో మీకు, అంటే మనకు మన దేశంలో క్రికెట్ పాపులర్ ఆట అనేది తెలుస్తుంది. అదే సమయంలో ఇతర దేశాలలో పాపులర్ ఆటలు కూడా మనకు తెలుస్తున్నాయి. దాంతోపాటుగా మనం ఇతర దేశాలలో యొక్క ఆటలను కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఎంతో ప్రగతిని సాధించాం. ఒలింపిక్స్ లాంటి గేమ్లో కూడా మనం పోటీ పడుతున్నాం అన్న సంగతి అర్థమైపోతుంది. అంటే ఇతర దేశ కంపెనీలు మన దేశంలో, ఇతర దేశ కంపెనీల యొక్క వస్తువులు ఉత్పత్తులు మన దేశంలో చూస్తున్నాం, మన దేశంలో ఉన్న కంపెనీల వస్తువులు ఉత్పత్తులు ఇతర దేశాల్లో చూస్తున్నాం. మీకు ఒక డౌట్ రావచ్చు, నిజంగా మన దేశ కంపెనీలు ఇతర దేశాలలో ఏమైనా ఉన్నవా? దానికి రిలయన్స్ ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రభుత్వ కంపెనీ అయిన ఓఎన్జీసీ మన పేపర్లో బాగా పేపర్ చదువుతుంటే వీళ్ళని తెలుస్తుంటాయి. అంటే మన దేశ కంపెనీలు ఇతర దేశాలలో ఉత్పత్తిని ప్రారంభించాయి, ప్రగతిని సాధిస్తున్నాయి. అంటే ఒక దేశంలోనే కాక అనేక దేశాలలో ఇటీవల కాలంలో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయి, గతంలో ప్రారంభించాయి, ఇప్పుడు కూడా ప్రారంభించాయి, ప్రగతిని సాధిస్తున్నాయి. ఉదాహరణకి సినిమా రంగం తీసుకున్నప్పటికి కూడా అవతార్ లాంటి సినిమాలు ఇండియాలో చాలా కొన్ని లక్షల మంది, బహుశా కోట్ల మంది వీక్షించి ఉండొచ్చు. ఇండియాలో బాగా హిట్ అయినటువంటి ఒక విదేశీ సినిమా. ఇటీవల కాలంలో అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా మనము చాలా పాపులర్ అయిన సినిమా. అంటే సినిమా రంగము, ఇక్కడ మెక్డొనాల్డ్ ఉంది చూడండి, మెక్డొనాల్డ్, అంటే ఇలాంటి విదేశీ కంపెనీల యొక్క ఆహార, అంటే విదేశీ కంపెనీల ద్వారా వచ్చిన ఉత్పత్తులు, అందులో ఆహార అలవాట్లు కావచ్చు, దుస్తులు కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఆటోమొబైల్ రంగం కావచ్చు, ఏవైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి మన దగ్గర, మన దగ్గర పాపులర్ అయినవి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినాయి అని చెప్పుకోవచ్చు. ఇలా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఈ మార్పుల్ని మనం ప్రపంచీకరణ అంటాం. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రమూలంగా మారిపోయింది గతంతో పోల్చుకుంటే. ఇది ఆధునిక యుగం యొక్క అతి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు మనము మనకు అందుబాటులోకి వస్తే, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఉత్పత్తులు, మన కొన్ని జీవన విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ విధానం మనం ప్రపంచీకరణ అంటాం. మనం ఇంతకుముందు ఒక పదం చెప్పుకున్నాం కదా, చిన్న కుటుంబం లాగా, ఈ ఒక కుగ్రామం లాగా మారిపోయింది ప్రపంచం అంతా. ఇవాళ అమెరికా గురించి మాట్లాడుతున్నాం, న్యూజిలాండ్ గురించి మాట్లాడుతున్నాం, రష్యా గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు వచ్చినా ఈజీగా మనకు అనేక రకాలైన ప్రసార సాధనాల ద్వారా తెలుస్తుంది. అంటే పల్లెటూరులో కాక వరుసలు పేర్లు పెట్టి వరుసలతోటి అక్కయ్య, అన్నయ్య, ఇట్లా మామయ్య, అమ్మ, నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, ఇట్లా ఎలా పిలుచుకుంటున్నారో, ఒక ఒక పల్లెటూరు వాతావరణం ఒక వసుదైక కుటుంబం అనే భావన ఉంటుంది. అంటే ఈ ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయిందనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇది ప్రపంచీకరణ వల్ల సాధ్యమైంది. మరి ఈ ప్రపంచీకరణకు కారణమైనటువంటివి ఏంటంటే, ఈ బహుళ జాతి కంపెనీలు, ఈ యాపిల్ అయితుంది, గూగుల్ అయితుంది, ఫేస్బుక్, మెక్డొనాల్డ్ లాంటి, కోకాకోలా లాంటి, ఐకియా లాంటి కంపెనీలు, ఇప్పుడు రిలయన్స్ లాంటి, ఓఎన్జీస్ లాంటి కంపెనీలు, వీటిని మనం బహుళ జాతి కంపెనీలు అంటాం. పెద్ద కంపెనీలు, భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉత్పత్తిని సాధిస్తున్నటువంటి కంపెనీలు,
అనేక రకాలైన ఉత్పత్తులని అందరికీ అందుబాటులో ఉంచినటువంటి కంపెనీలని వీటిని మనము బహుళజాతి కంపెనీలని అంటాం. అంటే ఈ ప్రపంచీకరణ భావనలో మనం ఇప్పుడున్నాము. దీని గురించి మనం రాబో క్లాసులలో, రాబో అంటే పై తరగతుల్లో ఖచ్చితంగా, ముఖ్యంగా 10th లో మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటాం. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడే కలిసి ఉన్నామా? ఈ ప్రపంచీకరణ భావన కొత్తగా ఉండొచ్చు, కానీ ప్రాచీన కాలంలో, రాజుల కాలంలో, మధ్యయుగంలో ఎలాంటి వస్తుత్పత్తి మార్పిడి కానీ వ్యాపారాలు కానీ జరగలేదంటే జరిగినాయి. ఉదాహరణకి మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం, గుప్తుల కాలంలో రోమన్లతో సంబంధాలు, రోమన్ల యొక్క నాణ్యాలు మన భారతదేశంలో దొరికాయని. ఎక్కడో ఒక సూర్యాపేట జిల్లా, మనసు ఇక్కడ సూర్యాపేట జిల్లా ఫణిగిరి దగ్గర కూడా రోమ్ దేశస్తుల యొక్క నాణ్యాలు బయటపడినట్టుగా మనం పేపర్లో చదివాం. అంటే ప్రాచీన కాలం నుంచే చాలా వరకు దేశాల మధ్యలో సత్సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఇంకా ఇతర సంబంధాలు, అంటే అక్కడ అక్కడ వచ్చినటువంటి అభివృద్ధి మార్పులు, ఇక్కడ ఇక్కడ వస్తున్నటువంటి మార్పులు, అక్కడ అంటే ఇట్లా పుణికిపుచ్చుకోవడము అనేది జరిగినది. చాలా వరకు ప్రాచీన కాలం నుంచి మానవ జాతి సారవంతమైనటువంటి నేలలను వెతుక్కుంటూ ప్రయాణం చేశారు. ఏ దేశంలోనైనా కరువు కాటకాలు వస్తే లేదా అక్కడ పరిస్థితి ప్రతికూలంగా మారుతుంది అంటే వారికి కానీ వారి పశుసంపదకు కానీ ప్రాచీన అనాది కాలం నుంచి నీళ్ళను వెతుక్కుంటూ, సారవంతమైన నేలను వెతుక్కుంటూ, ఇంకా ఒక కొన్నిసార్లు భయంకరమైన అంటు రోగాలు వచ్చాయి. ఇప్పుడు కరోనా చూడండి ఎంత భయంకరమైన అంటు రోగము. ప్రాచీన కాలం నుంచి అంటు రోగాల గురించి ప్రజలకు అంత తెలియకపోగా భయం ఎక్కువ ఉండేది. అప్పుడు ఆ వైద్యం అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇలా వీటన్నిటినీ నుంచి బయటపడటానికి, మెరుగైన జీవన విధానం పొందుకోవడానికి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూనే ఉన్నారు, లేదా కొన్ని వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారని మనకు చాలా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆధునిక యుగానికి ముందే, అంటే ఆధునిక యుగం ప్రారంభమైన ముందు నుంచే నూతన ప్రదేశాలను తెలుసుకోవాలని, వాళ్ళ జీవన విధానం తెలుసుకోవాలని, అక్కడ పంటలు, జీవన విధానం, వాళ్ళ ఆహార అలవాట్లు, అక్కడ వస్తున్న మార్పులు తెలుసుకోవాలని చాలామందికి, యాత్రికులకైతేంది, వ్యాపారస్తులకైతేంది, ఇంకా మత గురువులకైతేంది, కళాకారులకైతేంది, సముద్రాలను దాటాలని తాపత్రయం కలిగిన గొప్ప గొప్ప సాహసవంతమైన నావికులకైతేంది, ఇలాంటి ఆలోచన చాలా ఉండేవి. అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి సత్సంబంధాలు కలిగి ఉన్నారని, వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారని, తెలుసుకోవాలని జిజ్ఞాస కోరిక కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది. వేనా అంటే నావికులు, యాత్రికులు, వ్యాపారులు, మత గురువులు, ఇంకా అనేక ఇతరుల ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం కానీ, సత్సంబంధాలు కానీ ఏమీ ఏర్పడాయని, వాటి వల్లనే ఏర్పడాయని ఏమీ చెప్పలేము. రాజులు కూడా ఒక దేశం మీద, ఒక దేశపు రాజు ఇంకో దేశం రాజ్యం మీద దండయాత్ర చేసి ఆక్రమించుకోవడం, అక్కడ ప్రజలని బానిసలుగా మార్చడము, వాళ్ళని బలవంతంగా వారికి బానిసలుగా మార్చుకొని వారిని పరిపాలించడము, అక్కడ ఉన్న పరిపాలన విధానాన్ని మార్చటము, ఇలాంటివి అనేవి చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి, మీకు ఒక మీ బుక్లోనే ఏమైనప్పటికీ కేవలం యాత్రికుల, ప్రయాణికుల ప్రయాణాల సుఖాంత కథల వల్లే ప్రపంచ దేశాలన్నీ దగ్గరవడం అనేది కాదు. యుద్ధాలు, ఆక్రమణలు, మిలియన్ల కొద్ది ప్రజల బానిసత్వం, వలసలు, అడవులు, ఇతర సహజ వనరుల భారీ విధ్వంసం, ఒకే దేశంపై మరొక దేశ ఆధిపత్యం, స్వేచ్ఛ గురించి పోరాటాలు, యుద్ధాలు వంటివి ఈ ప్రక్రియకు కారణమైనటువంటి ముఖ్య లక్షణాలు. ఈ పారాగ్రాఫ్ని మీరు బాగా ఒకటికి రెండు సార్లు చదివి మీరేం చేయాలంటే దీని వ్యాఖ్యానం కింద తీసుకుంటే బాగుంటుంది. అంటే వ్యాపార పరంగానే కాకుండా యుద్ధాలు, ఆక్రమణలు, బానిసత్వం అనే పదాలు ఇందులో ముఖ్యమైన పదాలుగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి, యుద్ధాలు, ఆక్రమణలు, మిలియన్ల కొద్ది ప్రజల బానిసత్వము, ఈ పదాలను ఉపయోగిస్తూ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంతో దగ్గరకు కావడానికి, సంబంధాలు కలిగి ఉండటానికి అన్ని అనుకూలమైనవే కాదు, కొన్ని ప్రతికూలమైనటువంటి బాధాకరమైన అంశాలు కూడా తప్పనిసరిగా వారు అంగీకరించాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని మీరు ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకుంటారు. మీ అభిప్రాయం కూడా రాయవచ్చు. దీన్ని మీరు ఇచ్చిన అంశాన్ని చదివి మీ సొంత అభిప్రాయం చెప్పడానికి, వ్యాఖ్యానించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం క్రికెట్ ఆట, ఫుట్బాల్, ఇంకా ఏదైనా మీకు నచ్చిన ఆటల గురించి వార్తాపత్రికలో మనం వెతుకుతూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. ఇక్కడ మన క్లాస్ రూమ్స్ క్లాస్ ఇప్పుడు మనకు జరగట్లేదు కాబట్టి, ఈ కరోనా పాండమిక్ కాలంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి గ్రూపులుగా విడగొట్టబడాలి విద్యార్థులని మీకు బుక్లో ఉంది. మీకైనా మీరు రోజు వస్తున్న పేపర్లు కానీ, గతంలో వచ్చిన పేపర్లు కానీ మీరు సేకరించి వాటిలో ఉన్నటువంటి కొన్ని ఆటల సంబంధించినటువంటి క్రీడాకారులు, ఆటల గురించి మీరు సమాచారం సేకరించి, ఎక్కువసార్లు ఎవరి గురించి వచ్చింది, ఏ దేశం గురించి వచ్చింది,
ఏ అంశాలలో వచ్చింది అని మీరు స్కూల్ పెడితే గ్రూప్ల వైజ్గా, స్కూల్ లేకపోతే మీరు సొంతంగా అయినా ఒక ఇలా టేబుల్ తయారు చేసుకొని ఏ దేశంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, ఎక్కువగా ఏ దేశం గురించి వచ్చినది, అది ఏ ఖండంలో ఉంది ఆ దేశం, ఎక్కువగా అక్కడ వస్తున్నటువంటి మార్పులు ఏమిటి, ఇలా టేబుల్ కొట్టి మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మీరు ఏర్పాటు చేసుకొని టేబుల్ ద్వారా మీరు ఈ కృత్యాన్ని చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు సొంతంగా నేర్చుకునే ప్రయత్నం, పేపర్ చదవాలి, ఆ పేపర్లో వస్తున్న అంశాలు రిపీటెడ్గా వస్తున్న అంశాలు, ఏ దేశాలలో ఎలాంటి మార్పులు, ఇవన్నీ విషయాలను మీరు ఈజీగా ఒక టేబుల్ లాగా తయారు చేసుకుంటే ఇంకా మీకు ప్రపంచం మీద, ఆ దేశాల మీద, అక్కడ సంఘటనల మీద బాగా అవగాహన వస్తుంది. ఇది యాక్చువల్గా గ్రూపులుగా చేయాలి కాదు, మీరు ఇండివిజువల్గా కూడా చేసుకొని పట్టిక రూపంలో మీరు రాసి పెట్టుకోండి, మీ సంబంధిత ఉపాధ్యాయుడికి మీరు చూపించే ప్రయత్నం కూడా తర్వాత చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ కృత్యం చేయడానికి మీకు ఈ వరల్డ్ మ్యాప్ బాగా ఉపయోగపడుతుంది. అంటే మీ దగ్గర గ్లోబు, స్కూల్లో అయితే గ్లోబ్ ఉండేది కదా, మీకు సొంతంగా గ్లోబ్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, వరల్డ్ మ్యాప్ మీ ఇంట్లో కూడా ఉండవచ్చు, అట్లాస్లు ఆల్రెడీ కూడా కొనుక్కొని ఉంటారు కాబట్టి అట్లా సహాయంతో, ఉదాహరణకి ఇప్పుడు చైనాకు మనకు సరైనటువంటి సంబంధాలు లేవు, చైనా దేశం ఎక్కడ ఉంది, ఐరోపా, ఇప్పుడు రష్యా వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది రష్యా దేశము, ఆ వ్యాక్సిన్ సంబంధించిన సమాచారము, అమెరికాలో ఎన్నికలు జరుగుతుంది, ఇలా ఏ అంశాలు ఎక్కువగా పేపర్లు వస్తున్నాయో వాటిని మీరు ఎక్కువగా వాటిని నమోదు చేసి వాటి ప్రత్యేక అంశాలను నమోదు చేసుకుని పట్టిక రూపంలో రాస్తే మీకు అది సమాచార నైపుణ్యం కింద కూడా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఆధునిక ప్రపంచానికి దారితీసిన మార్పులు, ఉదాహరణకి ఇక్కడ నాలుగు అంశాలు ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఒకటి పారిశ్రామిక విప్లవం, ప్రజాస్వామ్య విప్లవం, వైజ్ఞానిక విప్లవం, వలసవాదం. చూడండి, ఇక్కడ నేను ఇవ్వడం కూడా రెండు ఒకే కలర్ వచ్చిన పారిశ్రామిక విప్లవం, వలసవాదం. అంటే పారిశ్రామికంగా వచ్చినటువంటి ప్రగతి, ఇందాక నేను అనుకున్నాం కదా యాపిల్ ఫోన్, గూగుల్, ఇప్పుడు గూగుల్, ఐకియా లాంటి కంపెనీల పేర్లు అన్నాం కదా, అంటే ఒకప్పుడు మానవ శ్రమ ద్వారా ఎక్కువగా వస్తు ఉత్పత్తి జరిగేది, దానికి చాలా సమయం పట్టేది. తర్వాత కాలం ఏమైంది, ఉదాహరణకు దిక్సూచి వచ్చిన తర్వాత నావికుల యొక్క ప్రయాణం అనేది కొంచెం సులభమైంది. జోహాన్సన్ గుటెన్బర్గ్ అత్యంతరం కనిపెట్టిన తర్వాత చేతి రాత కంటే ముద్రించడం అనేది చాలా సులభం అయిపోయింది, దానికి విజ్ఞానపరంగా చాలా వృద్ధి వచ్చింది. జేమ్స్ వాట్ లాంటి వారు ఆవిరి యంత్రం కనిపెట్టడం వల్ల చాలా మార్పు వచ్చింది. అంటే పారిశ్రామికం అంటే ఒక కొత్త యంత్రాన్ని కనిపెట్టడంలో మానవ శ్రమ తగ్గిపోయి పరిశ్రమలో తయారైన వస్తువుల వల్ల మానవ జీవితం సుఖమయమైంది. అంటే పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడం అనేది కూడా, అంటే ఆధునిక యుగం ప్రారంభంలోనే పారిశ్రామిక విప్లవం రావడం అనేది మానవ శ్రమతో పోల్చుకుంటే యంత్రాల ద్వారా వచ్చే వస్తు ఉత్పత్తి పెరగడం వలన ఆ వస్తువును ఇతర దేశాలలో అమ్ముకునే క్రమంలో వలసవాదం అనేది వచ్చింది. అంటే ఆ దేశాలలో మార్కెట్ కోసము, అంతకుముందు ముడి సరుకుల కోసము ఆయా దేశాలకు వీళ్ళు వెళ్ళడం జరిగింది. అది భౌగోళిక పరిశోధనలో, భౌగోళిక అన్వేషణలో నేర్చుకుందాం. వలసవాదం వచ్చింది, అంటే వాళ్ళని బానిసలుగా మార్చడము, వారి పరిపాలన బాధ్యత అంతా వీరు తీసుకోవడము, వారు మొత్తం కూడా వారిని ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని దోచుకోవడం లాంటివి, వాళ్ళని బానిసలుగా మార్చుకోవడం అనేది ఈ వలసవాదం అనేది. అంటే పారిశ్రామిక విప్లవం అనేది మరో రకమైనటువంటి కారణానికి, అంటే వలసవాదానికి దారి తీసింది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఓటు హక్కు, అందరము చట్టం దృష్టిలో సమానత్వమే, అలా ఆ భావన అనేది ప్రజాస్వామ్య విప్లవానికి దారితీసింది. ఈరోజు ఎక్కడ చూసినా రాజులు అనేవారు లేరు, ఏవో కొన్ని దేశాల్లో తప్ప రాచరికం అన్న పదమే లేదు. ఇప్పటికీ అక్కడ రాచరికం అనేది ఉన్నప్పటికీ ప్రజల హక్కులకు కానీ వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో, అంటే స్వేచ్ఛ సమానత్వం విషయంలో కంపల్సరీగా వారు చాలా వరకు వాళ్ళ నిర్ణయాలకు విలువిచ్చేటటువంటి ప్రక్రియ ఉంది, దాన్ని మనము ప్రజాస్వామ్య విప్లవం అని చెప్పుకోవచ్చు. 6th క్లాస్లోనే మనకు ప్రజాస్వామ్యం అనే భావన మనకు ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ ఆధునిక యుగము యొక్క, అంటే ఈ ఆధునిక ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులో ప్రజాస్వామ్య విప్లవం కూడా ఒకటి. ఇంకా మరీ ముఖ్యమైనది, ఇప్పుడు ప్రపంచీకరణ గురించి అనుకున్నాం కదా, ఈ వైజ్ఞానిక విప్లవం అంటే ఫ్రాన్సిస్ బేకన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మొన్న గత సంవత్సరం చనిపోయినటువంటి స్టీఫెన్ హాకింగ్ వరకు గొప్ప గొప్ప మేధావుల యొక్క కృషి ఫలితంగా, వారి యొక్క ఆలోచన ఫలితంగా ప్రతిదాన్ని ప్రశ్నించడం వలన వైజ్ఞానికంగా మార్పు వచ్చింది. అత్యంతరమైన దిక్సూచి అయినా, టెలిస్కోప్ అయినా, ఇంకా అనేక విషయాలు మనం తర్వాత చర్చించుకుందాము. వీటన్నింటి వల్ల వైజ్ఞానిక విప్లవంలో వైజ్ఞానిక మార్పు అనేది, వైజ్ఞానిక విప్లవం అనేది అనేక రంగాలలో మార్పు కారణము అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, జోహన్స్ గుటెన్బర్గ్ తను కనిపెట్టినటువంటి అచ్చు యంత్రము, అంటే అప్పట్లో అచ్చు వేసే పద్ధతి వల్ల విజ్ఞాన శాస్త్రం మరింతగా అభివృద్ధి చెందడానికి కారణం అయింది. ఇక్కడ చూడండి, జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం, ఈ ఆవిరి యంత్రం ఆవిరికి ఉన్న శక్తిని ఉపయోగించి
ఆవిరి ఆ శక్తి ద్వారా అనేకమైనటువంటి ముఖ్యంగా బొగ్గు గనుల తవ్వకంలో ఎక్కువగా ఉపయోగించి ఆ తర్వాత కాలంలో ఇతర రంగాలు ఉపయోగించుకోవడం, ఇదే ఆవిరి యంత్రాన్ని కొంచెం డెవలప్ చేసి జార్జ్ స్టీవెన్సన్, మీకు పారిశ్రామిక విప్లవంలో అక్కడ క్లియర్గా వస్తుంది రైల్ ఇంజిన్ కనిపెట్టడం, ఇవన్నీ కూడా పారిశ్రామిక విప్లవంలో భాగము. ఇక్కడ చూడండి ఆనాటి పరిశ్రమ లోపలి భాగము, ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. కొంచెం అప్పట్లో అంత యంత్రాలు ఉన్నప్పటికీ మనుషుల యొక్క శ్రమ ఇంకా ఎక్కువగానే ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మనుషుల శ్రమ ఇంకా తగ్గిపోతుంది, యంత్రాలే రోబోట్ లాంటి వాటిని ఉపయోగించడం అనేది పెరిగిపోతుంది. కాబట్టి అప్పటికి పారిశ్రామికంలో ప్రారంభంలో మానవ శ్రమ ఎక్కువగా ఉపయోగంలో ఉంది, ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా తగ్గుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఇక్కడ పారిశ్రామిక విప్లవం అనేది వలసవాదానికి దారితీసింది అనుకున్నా, అంటే ఆయా దేశాలను ఆక్రమించుకోవడం అనేది ఉన్నది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉన్నది, వలస రాజ్యాల ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడారు. అంటే ఆధునిక చరిత్రలో ఈ పారిశ్రామిక విప్లవం, వైజ్ఞానిక విప్లవము, ఈ వలసవాదము, ప్రజాస్వామిక విప్లవం, ఈ భావనలన్నీ అభివృద్ధి చెందుకుంటూ వస్తున్నప్పటికీ ఒక దేశం మరో దేశాన్ని వలస దేశంగా మార్చి దోచుకునే క్రమంలో, పీడించే క్రమంలో, వారి పరిపాలన దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడి ప్రజలు అంటే దోచుకోబడుతున్న ఆ ప్రజలు ఎదురు తిరగడము, ప్రశ్నించడము, వారు కూడా మా శ్రమ మా ఉత్పత్తిలో భాగము, మా ఈ ఉత్పత్తి అంతలో మా శ్రమ ఉంది, దాంట్లో మాకు వాటా కావాలని వారు స్వేచ్ఛ సమానత్వం కోసం, గౌరవం కోసం, హక్కుల కోసం ఎంతగానో పోరాడారు అనే పారాగ్రాఫ్ ఉంది. దీన్ని మీరు టిక్ చేసుకోండి. దీన్ని కూడా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పదాల ఆధారంగా, ఇక్కడ చూడండి, స్వేచ్ఛ సమానత్వము, గౌరవము, ఇలాంటి పదాలని ఆధారంగా మీరు దీన్ని సొంత మాటలు రాసే ప్రయత్నం, మీ అభిప్రాయాన్ని రాసే, అంటే ఇందులో ప్రజల యొక్క బానిసత్వాన్ని మీకు ఇష్టమైతే అక్కడ బానిసత్వం ఎలా ఉన్నదో అనే అంశాన్ని హైలైట్ చేస్తూ మీరు రాసి అప్పటి యొక్క ప్రజల జీవితాన్ని కండ్ల కట్టేట్టుగా రాసే ప్రయత్నం చేయవచ్చు. అంటే దీన్ని ఇచ్చిన అంశాన్ని వ్యాఖ్యానించడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక తొలి ఆధునిక కాలం, ఇప్పుడు మనం ఉన్నది ఆధునిక కాలం అనుకున్నాం కదా, ఈ 21వ శతాబ్దం, 2021వ శతాబ్దం, ఇది 2020, ఇది ఆధునిక యుగం. కొంచెం మెల్లగా మెల్లగా వెనక్కి వెళ్తుంటే 20వ శతాబ్దం, 19వ శతాబ్దం, 18, ఇలా అనుకున్నాం కదా. అందుకనే అంటే ఈ ఆధునిక యుగానికి ముందున్నటువంటి కాలం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులు అనుకుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుల కంటే కూడా పారిశ్రామిక విప్లవానికి కారణమైనటువంటి ఐరోపా ఖండం, ఆ పారిశ్రామిక విప్లవానికి కారణమైనటువంటి అనేకమైనటువంటి వైజ్ఞానిక విప్లవం, వైజ్ఞానిక మార్పులు, ప్రశ్నించే తత్వం అనేది ఐరోపా ఖండంలో మొదటగా మొదలైంది. కాబట్టి అక్కడ వచ్చిన మార్పులనే మనము ఎక్కువగా చర్చించుకుంటున్నాం, అవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావాన్ని చూపించినాయి. కాబట్టి మనం ఈ పాఠంలో తొలి ఆధునిక కాలం అంటే ఐరోపా ఖండంలో, ముఖ్యంగా ఐరోపా ఖండంలో వచ్చిన మార్పులని చూద్దాం, ముఖ్యమైన మార్పులను చూసుకుంటూ వద్దాం. ఆ మార్పుల ఫలితంగానే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనకి ఈ సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. అంటే తొలి ఆధునిక కాలం ఎలా ఉందో మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే తర్వాత మనము నేర్చుకోవాల్సినటువంటి వివిధ రకాల విప్లవాలు, మార్పులు, ఈ పాఠం యొక్క మెయిన్ థీము అంటే ఆధునిక భావనలు, ఆధునిక యుగం, ఆధునిక ప్రపంచంలో ముందున్నటువంటి భావనలను డిస్కస్ చేసుకుంటూ పోతే తర్వాత టాపిక్లను మనకు చాలా ఈజీగా ఉంటుంది. తొలి ఆధునిక కాలం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే భౌగోళిక అన్వేషణ. మనం ప్రారంభంలో అనుకున్నాం కదా, సాహసవంతమైనటువంటి యాత్రికులు ఇతర ప్రాంతాలకు తెలుసుకోవాలన్నటువంటి తృష్ణ కలిగి ముందుకు సాగారు. 1450 నుంచి, నిజంగా 1453 నుంచి బైజాంటైన్ సామ్రాజ్యం అంతమైన దగ్గర నుంచి 1750 వరకు, అంటే పారిశ్రామిక విప్లవము ప్రారంభమవుతున్న తొలినాళ్ల కాలం వరకు ఉన్న దాన్ని మనము తొలి ఆధునిక కాలం అని అంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ మన ఇండియాలో లేవు, ఇది ఐరోపా ఖండంలో. అంటే 1450 నుంచి 1750 అంటే అప్పటికి మన దేశంలో పూర్తిగా రాజరికమే ఉంది, అలాగే పూర్తి రాజరిక పరిపాలన ఉంది, కొంచెం మన దగ్గర ఇంకా హేతువాదం అనేది కొంచెం తక్కువగానే ఉంది. ఐరోపా ఖండంలో వచ్చిన మార్పులు అనేవి మన దగ్గర ఇంకా మొదలు కాలేదు. అంటే ఈ సంవత్సరాలు ఇంచుమించుగా అటు ఇటుగా ఉండవచ్చు. అంటే 1450 నుంచి 1750 మధ్య కాలంలో వచ్చిన మార్పులలో అతి ముఖ్యమైన మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. ఆ తర్వాత 1751 నుంచి ఇప్పుడున్న కాలం వరకు మనం ఆధునిక కాలం అనుకున్నాం. అంటే ఆధునిక కాలాన్ని రెండు భాగాలు చేసుకున్నాం అన్నట్టు. దీంట్లో భౌగోళిక అన్వేషణలు, ముఖ్యంగా భౌగోళిక అంటే వివిధ ప్రాంతాల గురించి తెలుసుకోవాలని బయలుదేరినటువంటి గొప్ప గొప్ప నావికుల యొక్క అన్వేషణలే మనం భౌగోళిక అన్వేషణలు అంటాం. దాంట్లో మొదటగా వాస్కోడి గామా, కొలంబస్, మాజిలా. మీకు బుక్లో మాజిలాని ఇవ్వలేదు, కొంచెం మనకు అడిషనల్ అదనపు సమాచారం కింద నేను మాజిలాని యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, క్రిస్టోఫర్ కొలంబస్, ఈ ఇటలీ నావికుడు
భూమి గుండ్రంగా ఉందని నమ్మి ఎలాగైనా భారతదేశానికి సముద్ర మార్గంలో బయలుదేరాలని ప్రయత్నం చేసి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాలని ఒక నూతన ఖండాన్ని కనుగొన్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కొలంబస్ ప్రయాణం చేసినటువంటి ఏరియా మొత్తం కూడా ఇలా మనకు మార్కింగ్ ద్వారా మొదటి ప్రయాణం అని రెండో ప్రయాణం అని మనకు సెవెంత్ క్లాస్లోనే ఆల్రెడీ వచ్చింది. ఈ పశ్చిమ పవనాలను ఉపయోగించుకొని ఎలా ప్రయాణం చేశాడు అనే విషయం దగ్గర మనకు ఇలా యారో మార్కుల ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. అంటే కొలంబస్, ఇండియాకు బయలుదేరిన కొలంబస్ ఒక నూతన ప్రపంచాన్ని, అమెరికా ఖండాన్ని కనుగొనడానికి కారణమైంది. నిజంగా అయితే తనతో పాటు ప్రయాణం చేసిన తోటి నావికులే ఈ ప్రయాణం భయంకరంగా ఉందని ఆయన చంపేయాలనుకున్నారు. అంతటి భయానక పరిస్థితుల్లో కూడా కొలంబస్ ప్రయాణం చేసి ఇండియాకే చేరుకున్నాను అనుకున్నాడు. నిజానికి అది ఇండియా కాదు, కొత్త ప్రపంచం అమెరికా ఖండాన్ని కనుగొన్నాడు. మీరు చూస్తే ఇక్కడ వాస్కోడిగా ఉన్నా ఆయన 1492లో అమెరికా ఖండాన్ని కొలంబస్ కనుగొంటే 1498లో ఇండియాకి ఎలాగైనా చేరుకోవాలి, చైనా వైపు అంటే ఆసియా ఖండం వైపు ఎలాగైనా రావాలని ఈ ఐరోపా ఖండం వాళ్ళు ఆశయంగా పెట్టుకున్నారు. అయితే ఇలా ప్రయాణం చేసి వచ్చే క్రమంలో వాస్కోడిగామా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు వాస్కోడిగామా కంటే ముందు కూడా చాలామంది పోర్చుగీస్ నావికులు, ఇతర ఐరోపా నావికులు ఇండియాకు చేరుకోవాలని ప్రయత్నించి ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ వాస్కోడిగామా చూడండి, ఇక్కడ యారో మార్క్ బయలుదేరిన యారో మార్క్ ఇలా అక్కడక్కడ ఆగుతూ ఇండియాకి చేరుకున్నాడు 1498లో. అంటే వాస్కోడిగామా కొలంబస్ వెళ్ళినట్టుగా అట్లాంటిక్ మహాసముద్రం దాటకుండా ఐరోపా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వస్తూ ఇలా ఇండియాకి చేరుకున్నాడు. అంటే మొత్తం మీద ఈ పోర్చుగీస్ వాళ్ళు, ఐరోపా వాళ్ళు ఇండియాకి చేరుకోవడం, ఆ తర్వాత చైనా వరకు కూడా వీళ్ళ ప్రయాణం కొనసాగింది. ఇలా నూతన ప్రాంతాలు చేరుకొని అక్కడ వ్యాపార సంబంధాలు పెట్టుకొని తర్వాత కాలంలో ఏం చేశారంటే ఆ దేశాలను ఆక్రమించుకొని రాజకీయంగా పెత్తనం చెలాయిస్తూ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు మొత్తం ఎలా దోచుకున్నారో, ఉదాహరణకి బ్రిటిష్ వారు ఇండియాని ఎలా దోచుకున్నారో మనము గత పాఠ్యాంశాలు నేర్చుకున్నాము, రాబో పాఠ్యాంశాలలో కూడా, రాబో తరగతుల్లో కూడా నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి మాజిల్లాన్, ఈయన ఇక్కడ మీకు బ్యాక్ సైడ్లో ప్రపంచ పటం కూడా ఉంది. ఇతను భూమి గుండ్రంగా ఉందని నమ్మి తర్వాత కాలంలో 1519 నుంచి 22 మధ్య కాలంలో ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చేసిన మొదటి వ్యక్తి. నిజానికి ఈయన ప్రారంభించిన ప్రయాణం చివరి వరకు కొనసాగింది, కానీ ఈయన దారి మధ్యలోనే చనిపోవడం అనేది జరిగింది. కానీ ఇతను ఓడ మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి చేరుకుంది. కాబట్టి ప్రపంచం చుట్టి వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మాజిల్లాన్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకు ఐరోపా ఖండం ఇచ్చిండు. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ కూడా కొన్ని మన పదాలు ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇక్కడ భౌగోళిక పరిశోధనలో పోర్చుగీసు, స్పెయిన్, ఫ్రాన్సు, ఇంగ్లాండ్, ఇతర ఐరోపా దేశాలు చాలా ముందున్నవి. ఇవే వలసలు ఏర్పాటు చేయడంలో కూడా చాలా ముందున్నవి. కాబట్టి మనం ఈజీగా అంటే ఈ దేశాలను మనం ఐరోపా ఖండంలో బాగా గుర్తించే ప్రయత్నం చేయాలి. స్పెయిన్, ఇక చూడండి వాస్కోడిగామా పోర్చుగల్ నుంచి బయలుదేరి వచ్చాడు. ఇక్కడ ఫ్రాన్సు, ఫ్రెంచి, ఇంగ్లాండ్ ఇలా చూడండి. ఇంకా మీకు నెదర్లాండ్, డెన్మార్క్ మీకు ఇక్కడ చూడండి. ఇలా ఈ దేశాలు మొదటగా భౌగోళిక పరిశోధనలో చాలా ప్రాముఖ్యత కలిగి వలసల ఏర్పాటులో కూడా చాలా ముందంజలో ఉండి ప్రపంచంలో రాజకీయంగా వారి పెత్తనాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా దోచుకుంటూ వారి ఖండంలో వారి దేశాలలో వారి పట్టణాలని బాగా అభివృద్ధి చేసుకుంటూ మరింతగా వారి పెత్తనాన్ని కొనసాగించారు. నెక్స్ట్, ఈ భౌగోళిక పరిశోధనల వల్ల ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, వలసలు స్థాపించారు. ఓకే, ఆ వలసలతోటి బాగా వ్యాపారం చేశారు. ఆ వ్యాపారం ద్వారా లాభాలు పొందుకున్నారు. ఆ లాభాల ద్వారా ఆ ఐరోపా ఖండంలో ముఖ్యంగా ఇటలీ లాంటి దేశాలలో, ఇంకా పశ్చిమ యూరోప్లో ఉన్నటువంటి ఓడరేవు ప్రాంతాలలో పెద్ద పెద్ద పట్టణాలు వెలిసినాయి. తర్వాత మార్కెట్ విస్తరించింది. మళ్ళీ అక్కడ పారిశ్రామికలు వచ్చింది కాబట్టి ఆ మార్కెట్ ద్వారా మరి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ వాళ్ళ వస్తువులు అమ్ముకోవడం, మరిన్ని వలసలు స్థాపించడం, మరింతగా దోచుకోవడం, అంటే ఇది ఒక రకంగా ఒక వలయం లాగా వారు ప్రపంచాన్ని వారు తమ గుప్పిట్లో, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు వారి గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఇదే కాలంలో అంటే తొలి ఆధునిక కాలంలో అంటే 15, 16, 17 శతాబ్దాలు, ఆ కాలంలో విశాలమైన సామ్రాజ్యాలు ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాలో అయితే మొఘల్ సామ్రాజ్యం, చైనాలో అయితే మింగ్ సామ్రాజ్యం, ఇరాన్లో అయితే మనకు సఫావిద్ సామ్రాజ్యం, ఇలా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు
స్థాపించబడ్డాయి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు స్థాపించబడటం వల్ల ఏంటంటే అనేక సామంత రాజులను, భూస్వాములను, చిన్న ప్రాంతాలను ఆక్రమించుకుని విశాలమైన రాజ్యాలు ఏర్పాటు చేసి కేంద్రీకృత పరిపాలన ఏర్పాటు చేశారు. ఇక వారికి తిరుగులేనటువంటి పరిపాలన అనమాట, అధికారం అంతా కేంద్రీకరించారు. బలమైన సైన్యాలను ఏర్పాటు చేసుకొని పెద్ద మొత్తంలో పనులు వసూలు చేసి ఆ తర్వాత స్థానికంగా ఉన్న రాజును అణిచివేయడం, అంటే భాషతోటి, సంస్కృతి, సాంప్రదాయాలతో సంబంధం లేకుండా వారిని అణిచివేయడం అనేది జరిగింది. దీనివల్ల తర్వాత కాలంలో కూడా ఏం జరిగిందంటే మళ్ళీ ఏకీకరణకు దారితీసింది. మా ప్రాంతం అని వారు, మా జాతి అని జాతీయ రాజ్యాల ఏర్పాటుకి, వారి ప్రాంతాలు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయాలు కలిగిన వాళ్ళని వారు ఒకే రాజ్యంగా ఏర్పడటానికి కొన్ని కారణాలు కూడా దారితీసినాయి. ఇక్కడ చూడండి మీకు మ్యాప్లో, ఇక్కడ మొదటగా బాబర్ కాలంలో ఇది చిన్న ప్రాంతంగా ఉత్తర భారతదేశం వరకే మొఘలాయల రాజు బాబరు ఈ చిన్న ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, మనకు 7th వచ్చింది కదా. తర్వాత అశోకుడి మన అక్బర్ పరిపాలన కాలంలో కొంచెం రాజ్యం విశాలమైంది. ఔరంగజేబు కాలం ఒకసారి ఇక్కడ చూడు, కేరళ తమిళనాడు ప్రాంతం తప్ప మిగతా ప్రాంతం అంతా కూడా మొఘలాయల కిందికి వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ చైనాలో కూడా మీరు వరల్డ్ మ్యాప్లో కూడా ఐడెంటిఫై చేయండి, ఇక్కడ వరల్డ్ మ్యాప్ మొత్తం తీసుకోలేదు, ఇదంతా కూడా మింగు రాజ్యంగా పరిపాలనకు వచ్చింది. ఇది చూడండి ఇక్కడ ఈ కలర్ ఇచ్చినంతా కూడా సఫావిద్ రాజ్యము, ఆ తర్వాత ఇక్కడ ఒట్టోమన్ సామ్రాజ్యము, ఇలా మీరు ఈజీగా వరల్డ్ మ్యాప్లో ఐడెంటిఫై చేయొచ్చు. బలమైన రాజ్యాలు ఏర్పడటం వలన ఏమైందంటే తర్వాత కాలంలో ఏకీకరణకు దారితీసింది. తర్వాత వైజ్ఞానిక పరమైనటువంటి పురోభివృద్ధి, మనం మొదలు చెప్పుకున్నాం కదా ఫ్రాన్సిస్ బేకన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ వరకు అని అనుకున్నాం కదా. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు కొంతమంది గెలీలియో లాంటి, న్యూటన్ లాంటి, కోపర్నికస్ లాంటి వాళ్ళ గురించి మనము ఇక్కడ చర్చిద్దాం. ఇక్కడ చూడండి కోపర్నికస్ భూకేంద్రక సిద్ధాంతం తప్పని సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కోపర్నికస్. ఇక్కడ కూడా ఇతని నాణ్యం మీద ఇక్కడ సూర్యుడు మధ్యలో ఉన్నట్టుగా చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగా ఇక్కడ ఒక నాణ్యం ఉంది, పక్కన ఆయన యొక్క ఇమేజ్ ఫోటో ఇమేజ్ కూడా ఉంది కదా, మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే అప్పుడు వైజ్ఞానిక విప్లవం రావడానికి చాలామంది కారణము, ఈయన కూడా ఒక కారణం. అంటే అక్కడ ఉన్నటువంటి పాత సాంప్రదాయాలను వ్యతిరేకించి, మూఢనమ్మకాలను వ్యతిరేకించి ప్రతిదాన్ని ప్రశ్నించడం, భూమి కేంద్రకంగా ఉంది అని అప్పట్లో ఐరోపా ఖండంలో ఉన్నటువంటి మత గురువులు బోధించేవారు. ఈ సృష్టికి లేకపోతే ఈ సౌరమండలం మొత్తానికి, ఈ ఇప్పుడున్నటువంటి సృష్టి మొత్తానికి భూమి కేంద్రకం అని భూకేంద్ర సిద్ధాంతము ప్రాచుర్యంలోనే ఉండేది. దాన్ని అందరూ ఫాలో అయ్యారు, మత అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులని వీళ్ళు ప్రశ్నించేవారు కాదు. అంటే వైజ్ఞానిక విప్లవం రావడానికి కారణం ఏంటంటే ప్రశ్నించడం. మన కీలక పదాల్లో కూడా ఒక పదం వచ్చింది హేతువాదం అని, హేతుబద్ధత, ప్రతిదాన్ని ప్రశ్నించడం. చంద్రుడేంది, సూర్యుడేంది, భూమి ఏంది, భూమి తిరుగుతుందా, తిరగడం లేదా, గుండ్రంగా ఉందా లేదా, ఇలా ప్రతిదీ సమాజంలో ప్రచారం కావడం, అదే సమయానికి అక్ష యంత్రం రావడం, ప్రజల్లో వైజ్ఞానిక భావన చాలా ముందుకు అనేది వెళ్ళింది. దీన్ని మరింతగా గెలీలియో ఒక టెలిస్కోప్ను కనిపెట్టి సౌరమండలాన్ని గురించి వివరించే ప్రయత్నం చేయడం, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అంటే కోపర్నిక సిద్ధాంతాన్ని మరింత ముందు తీసుకుపోయినటువంటి వ్యక్తి గెలీలియో. ఈయన జుపిటర్కు ఉన్నటువంటి ఉపగ్రహాలన్నటువంటి గనిమిడ లాంటి గ్రహాలను, టైటాన్ లాంటి గ్రహాలని తన దగ్గర ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సాధారణ టెలిస్కోప్ ద్వారా చూసి ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించడానికి అక్కడ ఉన్న మత అధికారులు, మత గురువులు గెలీలియోని శిక్షించడం, బందీ చేయడం అనేది జరిగింది. అంటే వైజ్ఞానిక విప్లవం ముందుకు వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్న సమాజ పరిస్థితులు అణిచివేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థని మొట్టమొదటిసారిగా పూర్తిగా వివరించిన వ్యక్తి విలియం హార్వే, ఇంగ్లాండ్ వారి, గెలీలియో ఇటలీ, కోపర్నికస్ పోలాండ్. ఇక్కడ చూడండి ఆండ్రియస్ వెస్సాలియస్ మానవ శరీరాన్ని మొదటిసారిగా ఖండించి చూసి అక్కడ అవయవ నిర్మాణాన్ని, అనాటమీ అంటాం కదా, అనాటమీని మొత్తాన్ని వివరించినటువంటి వ్యక్తి ఆండ్రియస్ వెస్సాలియస్. అంటే ఐరోపా ఖండంలో వైజ్ఞానికంగా పెను మార్పులకు చాలామంది కారణము, కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ మనం చర్చించుకుంటుంది. ఇండియాలో కూడా అరబ్ వర్తకుల ద్వారా మన ఇండియాలో ఉన్నటువంటి వైజ్ఞానిక అభివృద్ధిని, ప్రాచీన కాలం చేసిన సాంప్రదాయాలని అరబ్ వర్తకుల ద్వారా ఐరోపా వాళ్ళు నేర్చుకోవడం కూడా జరిగినది. తర్వాత మత సంస్కరణలు, మానవ స్వేచ్ఛ, సమానత్వ భావనలు ఆ కాలంలో బాగా ప్రచురణలోకి తీసుకొచ్చినారు. ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చి ఐరోపా ఖండం మీద పూర్తి పెత్తనం చేసింది, రాజులను కూడా తన మాట వినేలాగా చేసుకున్నటువంటి కాలం అది. కాబట్టి మత గురువుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం అనేది ఆ కాలంలో స్పష్టంగా కనబడుతున్నది. మూఢనమ్మకాలను వ్యతిరేకించారు, మనుషులంతా సమానమే, పుట్టుకతోటి, సామాజిక హోదాతోటి సంబంధం లేకుండా అందరం కూడా దేవుని చేరుకోవచ్చినటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావాన్ని వృద్ధి చేసి, అందరం సమానం అనే భావన, అంటే మతానికి వ్యతిరేకమైన భావాన్ని ప్రచురణ చేసి అందరం సమానం అనే భావనని తీసుకురావడం అనేది ఈ కాలంలో జరిగింది. ఇది ముఖ్యంగా
మతపరమైనటువంటి మార్పులను, అంటే అక్కడ ఉన్నటువంటి ఐరోపా ఖండంలో చర్చి నిర్మాణంలోను, అక్కడ శిల్పాలు, కట్టడాలు, వాస్తులోను చాలా మార్పులకు కారణము అయినది. అదే సమయంలో ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ కాలం నాటి చర్చి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక శిల్పం చూడండి, పైటా శిల్పము. అంటే వైజ్ఞానికపరమైన మార్పులు ఎంతవరకు దారితీసినాయంటే, కళాకారులు కూడా వారి కళని ప్రస్ఫుటంగా బయట చూపించడానికి, ప్రచురణ చేయడానికి గణితాన్ని, తత్వశాస్త్రాన్ని, ఇంకా జీవశాస్త్రాన్ని, ఇలా అనేక శాస్త్రాలను చదివి, డావిన్స్ లాంటి వ్యక్తులు, మైకల్ ఆంజి లాంటి వ్యక్తులు, అంటే వాళ్ళ కళలలో, వాళ్ళ శిల్ప చిత్రకళలలో మ్యాథ్స్ని కూడా ఉపయోగించినటువంటి సందర్భం. అందుకనే బయట వైపు కనిపిస్తున్నటువంటి అవయవాలు, అంటే బయట వైపు కనిపిస్తున్నటువంటి భాగాలని ఉబ్బెత్తుగా చూపించటము, లోపల వైపు ఉన్నటువంటి భాగాలను ఆ చిత్రాల్లో కానీ శిల్పాల్లో కానీ స్పష్టంగా మనకు అర్థమయ్యేలాగా, జీవకళ ఉట్టిపడేలాగా అప్పుడు ఆ కాలంలో నిర్మించడం అనేది, తయారు చేయడం అనేది జరిగింది. అంటే ఆధునిక యుగంలో, తొలి ఆధునిక యుగంలో వైజ్ఞానిక మార్పులు, అవి కళాత్మకంగా మార్పులను తీసుకొచ్చినది, ఇంకా మతపరంగా మతాన్ని ఎదిరించడము, లేకుంటే మూఢనమ్మకాల్ని గుడ్డిగా అనుకరించకుండా వ్యతిరేకించడం అనేది జరిగినది. అదే సమయంలో భౌగోళిక పరిశ్రమలు వలసవాదాన్ని దారితీయడము, దోపిడీ, మరింతగా దోచుకోవడం, మరింతగా వలసవాదం బలపడటం అనేది జరిగినది. అంటే తొలి ఆధునిక యుగంలో భౌగోళిక పరిశోధనలు, వలసవాదము, వైజ్ఞానిక విప్లవము, పారిశ్రామిక విప్లవము, అప్పుడే పురుడు పోసుకుంటున్నటువంటి ప్రజాస్వామిక భావనలు, స్వేచ్ఛ, సమానత్వము, హక్కులు, ఇలాంటి భావనలన్నీ కూడా మనము తొలి ఆధునిక యుగం నుంచే చూసుకుంటూ రావచ్చు. తర్వాత నేర్చుకోబోయే పాఠాలకు ఇవన్నీ కూడా మనకు చాలా సపోర్టివ్గా, చాలా అర్థవంతంగా నేర్చుకోవడానికి అవి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఇక్కడ మూల్యాంకనం చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న అంశాల గురించి, ప్రపంచీకరణ వల్ల నేడు ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో రాయండి. నేడు ఎలాంటి అందుబాటులో చూడండి, అంటే ఇది సమకాలీన సామాజిక అంశం కింద మనం ఈరోజు ప్రపంచీకరణలో మనకి ఏ వస్తువులు, ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, మన జీవన విధానం ఎంతగా మెరుగైనది, ఎన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, లేదా ప్రపంచీకరణలో మనం ఏమైనా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా అనేది రెండు కోణాల్లో మీరు రాసే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, భౌగోళిక అన్వేషణలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, అంటే తొలి ఆధునిక యుగంలో భౌగోళిక పరిశోధనలు అనేవి తెలుసుకోవాలనే జిజ్ఞాస నుంచి మొదలయ్యి సాహసోపేతమైనటువంటి ప్రయాణాలు, సముద్రాలను దాటి ప్రాణాలను పణంగా పెట్టిన సాధించినటువంటి ఆ భౌగోళిక అన్వేషణలు మన ఈ పాఠ్యాంశంలో మనం చూసినంత వరకు ఏ అంశాలలో ఎలాంటి ప్రభావం చూపించాయి, వలసవాదానికి ఎలా కారణమయ్యో మీరు రాసే ప్రయత్నం చేయండి. వైజ్ఞానిక పరిశోధనల ఆవశ్యకతను తెలుపుతూ ఒక కరపత్రం తయారు చేయండి. అంటే ఇది ప్రశంసా సున్నితత్వం కింద, అంటే ఇప్పటికి కూడా ఇంకా వైజ్ఞానిక పరిశోధనల యొక్క ఆవశ్యకత ఎలా ఉంది, అంటే మన దేశంలో ఇంకా ఎంత ముందుకు తీసుకుపోవాలి, మన తరగతి గదిలో మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశం గురించి మనం వైజ్ఞానిక పరిశోధన ఆవశ్యకత తెలుపుతూ కరపత్రం తయారు చేయండి. ఇక మనకి ఇందులో ఐరోపా ఖండం వచ్చింది, ప్రపంచం గురించి అనుకున్నాం కదా, చైనా, ఇరాన్, హాలాండ్ లాంటివి, కాబట్టి ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను చూడండి. ప్రపంచ పటంలో కింది దేశాలను గుర్తించండి, మూడు డైరెక్ట్గా ఇచ్చాను, ఒకటి ఇండైరెక్ట్గా ఇచ్చాను. ఇరాన్, ఇంగ్లాండ్, చైనా, కొలంబస్ ప్రయాణం చేసిన మహాసముద్రం, ఇది ఇండైరెక్ట్గా ఇచ్చాను. మీరు చెప్పే ప్రపంచ పటం మీ దగ్గర ఉన్న అవుట్లైన్ పటంలో మీరు ఫిల్అప్ చేస్తారని, ఫిల్అప్ చేసి మీ తరగతి ఉపాధ్యాయుడికి తెలియపరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.